కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం వ్యాపారవేత్తల్ని ఇతరుల్ని వేధించడానికేనా, రాజకీయ నాయకుల్ని చూసి చూడనట్లు వదిలేయడానికేనా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం 2019 నుంచి ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై ఏకంగా 132 మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. తీరా చూస్తే కేవలం ఒక్కటంటే ఒక్కరికి మాత్రమే శిక్ష పడింది. దీన్ని బట్టి చూస్తే రాజకీయ నాయకులకి ఒక చట్టం, ఇతరులకి ఒక చట్టమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకు ఇంత తేడా అనే అంశం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మన దేశంలో చట్టాలు కొందరికి మాత్రమే చుట్టాలు అన్న నానుడి గురించి అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరినైనా వేధించాలంటే నేరుగా సిబిఐ లేదా ఈడీ రంగంలోకి దించి వారిపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతాలు మన దేశంలో కోకొల్లలు. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2019 నుంచి ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 132 మనీ లాండరింగ్ కేసులు ఇటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదు చేశాయి. ఇన్ని కేసులు నమోదు చేసినా కేవలం ఒక్కరికి మాత్రమే శిక్ష పడింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత మంగళవారం నాడు పార్లమెంట్కు సమాచారం అందించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు వివరాలను చౌదరి సభలో వివరించారు. ఇక రాజకీయ నాయకులపై నమోదైన ఈడీ కేసుల గురించి ఆయన ప్రస్తావించారు. 2019 కేసులు, 2020 కేసులు, 2021 కేసులు, 2022 కేసులు, 2023 కేసులు, ఈ ఏడాది జూలై 31 వరకు కేవలం 3 కేసులు మాత్రమే రాజకీయ నాయకులపై ఈడీ నమోదు చేసింది. మొత్తం 132 ఈడీ కేసులు నమోదైతే కేవలం 5 కేసుల్లో మాత్రమే ట్రయల్స్ జరిగి కేవలం ఒకే ఒక్క కేసులో శిక్ష పడింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే 2020 ఒకే ఒక్క రాజకీయవేత్తకు మనీ లాండరింగ్ కేసులో శిక్ష పడింది. అయితే ఆయనెవరు అనే వివరాలు మాత్రం బహిరంగంగా వెల్లడించలేదు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఈడీ అరెస్టుల విషయానికి వస్తే ఢిల్లీలోనే అత్యధికంగా 8 మందిని 2021 అరెస్ట్ చేసింది. అటు తర్వాత 2022 12 మంది, 2023 మంది, 2024 మందిని అరెస్ట్ చేసింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే జార్ఖండ్లో అత్యధికంగా 2021 ముగ్గురిని అరెస్ట్ చేస్తే 2022 7 మందిని, 2023 22 మందిని, 2024 18 మందిని అరెస్ట్ చేసింది ఈడీ. ఆర్థిక శాఖ సహాయ మంత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ ద్వీపాలు, దాద్రానగర్ హవేలీ, డమన్, డయ్యూ, చండీగఢ్, లడక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో మాత్రం అరెస్టు కాలేదని వివరించింది. ఇక ప్రతిపక్ష పార్టీలు మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒక ఆయుధంగా వాడుకుంటోందని విమర్శిస్తోంది. అయితే ప్రధానమంత్రి 2024 లోక్సభ ఎన్నికల కంటే ముందు ఈడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, స్వంతంగానే పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఇక జాతీయ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం 2022 నాటికి చూస్తే 2014 నుంచి ఈడీ కేసులు రాజకీయ నాయకులపై 4 రేట్లు పెరిగాయని వెల్లడించాయి. 2014 కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మార్చిలో ఈడీ కేసుల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. 2005 నుంచి 2023 జనవరి వరకు మొత్తం 5906 కేసులు రిజిస్టర్ చేసినట్లు వెల్లడించింది. వాటిలో కేవలం 25 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తయి కేసులు మూసేసినట్లు తెలిపింది. అలాగే ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద సుమారు 3725.76 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. అలాగే 4651.68 కోట్ల ఆస్తులను స్తంభింపజేసింది.
అలాగే 131,375 కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం చూస్తే మన రాజకీయ నాయకులు మాత్రం అన్నింటికీ అతీతులు. వారు అక్రమాలకు పాల్పడ్డా నాంకే వాస్తే అన్నట్టు కేసు నమోదు చేయడం తప్ప ఆ కేసులు ముందుకు జరగడం లేదు. ఒకవేళ ఈడీ అధికారి చొరవ తీసుకుని కేసును లోతుగా దర్యాప్తు చేద్దామనుకున్నా కేసు దర్యాప్తును ముందుకు సాగనివ్వరు అధికార పార్టీకి చెందిన నేతలు. మరి మన దేశంలో సామాన్యుడికి ఒక చట్టం, రాజకీయ నాయకుడికి ఒక చట్టం అని మంత్రి గారు చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలే అని అర్థం కావడం లేదా అని ముక్కున వేలేసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.